నలభై లక్షల మంది పద్మశాలీలు ఈ దేశంలో పార్లమెంటులో అసెంబ్లీలో పద్మశాలి నేత నేసిన కద్దరు చొక్కానే వేసుకుంటారు కదా పార్లమెంటులో ఉన్న ప్రతి సభ్యుడి భార్య పద్మశాలి బట్టలు తయారు చేసిన పట్టు చీరలే కడతారు కదా పార్లమెంటులో ఒక పద్మశాలి ఉన్నాడా అసెంబ్లీలో ఒక పద్మశాలి ఎమ్మెల్యే ఉన్నాడా చట్టసభలో ఓ పద్మశాలి ఎమ్మెల్యే ఉన్నాడా లేడు అందుకనే ఈ రాజ్యాన్ని మనం పట్టుకోవాలా అధికారాన్ని పట్టుకోవాలా రాజ్యాన్ని పట్టుకునే మార్గంలో మనం అందరం ప్రయాణం చేసినప్పుడు ఇగో ఈ పోచంపల్లి పట్టు చీర పార్లమెంట్లో ఉంటుంది పోచంపల్లి కద్దరు బట్ట అసెంబ్లీలో ఉంటుంది లేదంటే ఇక పోచంపల్లి పద్మశాలలు ఆ బట్టయ పెట్టే గంజే తాగాల లేకపోతే ఆ గంజి కూడా దొరకకపోతే ఆ బట్టయ ఉరితాడేసుకొని ఉరిపెట్టుకొని సావాలి అది కానీ కొండా లక్ష్మణ్ బాబుజీ ఉరిపెట్టుకోమని నేర్పలే పద్మశాలలకి యుద్ధం చేయండి చివరి శ్వాస వరకు నేర్పండి చివరి క్షణం వరకు లాస్ట్ బ్రీత్ వరకు యుద్ధం చేసిన వీరుడే కొండా లక్ష్మణ్ బాపూజీ అందుకని ఆయన మార్గంలో నడదాం అట్టడుగు వర్గాలమంతా స్వీయ చైతన్యంతో రాజకీయంగా యుద్ధం చేసి రాజ్యాన్ని తెచ్చుకుందాం